వెల్కమ్ టు హలో డాక్టర్. స్త్రీలలో పురుషుల్లో సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలేంటి? ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? సబ్ఫెర్టిలిటీ అంటే ఏంటి? తరచుగా అబోర్షన్స్ అవుతే కారణాలు ఏమై ఉండొచ్చు? మరి ఈ సమస్యలకి హోమియోలో పరిష్కార మార్గాలు. ఈ వివరాలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు హలో. స్త్రీలలో పురుషుల్లో ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి ఇన్ఫెర్టిలిటీకి? ముఖ్యంగా ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యతో అసలు ఆ కపుల్ బాధపడుతున్నారా లేదా అన్నది ముందు ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే దాంపత్య జీవితం గడిపినాక దాదాపు ఒక 1 ఇయర్ పాటు మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసినాక కూడా వాళ్ళకి పిల్లలు కలగట్లేదు అంటేనే వీళ్ళు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనం ఏజ్ ను కూడా మనం క్రైటీరియాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేను చెప్పిన ఈ పారామీటర్ అనేది 30 ఇయర్స్ కన్నా తక్కువ ఉండే వాళ్ళలో, అదే 30 సంవత్సరాలు పైపడిన వాళ్ళలో అయితే దాదాపు మనం 6 to 8 మంత్స్ పాటు మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసినా కానీ కలగట్లేదంటే మళ్ళీ ఇన్ఫెర్టిలిటీ కపుల్ అని చెప్పచ్చు అనమాట. సో ఎనీ ఇన్ఫెర్టిలిటీ కపుల్ ఏదన్నా ముందు అసలు కారణాలు ఏంటి అని తెలుసుకోవాలంటే ముందుగా ముఖ్యంగా పురుషుల్లో సెమన్ అనాలిసిస్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే అసలు వీర్యకణాల సంఖ్య కరెక్ట్ గా ఉన్నాయా, వాటి యొక్క కదలికలు కానివ్వండి, వాటి యొక్క ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఒకవేళ దాంట్లో సెమన్ అనాలిసిస్ లో ఏమన్నా మనం అబ్నార్మాలిటీస్ ఉంటే ఆ అబ్నార్మాలిటీస్ ఏ కారణాల వల్ల మనకి ఈ అబ్నార్మాలిటీ ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫీమేల్స్ విషయంలో వస్తే మనం ముఖ్యంగా మెన్సెస్ అనేది మనకి ప్రాపర్ గా రెగ్యులర్ గా ఉంటూ ఉండాలి. సైకిల్స్ అనేటివి సాధారణంగా 28 నుంచి 30 రోజులకి ప్లస్ ఆర్ మైనస్ ఒక 2-3 డేస్ పర్వాలేదండి. కానీ ఇలా మెన్సెస్ రెగ్యులర్ గా కనుక లేకుండా ఉంటున్నాయి అంటే ఎందుచేత మనకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటున్నాయి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెజెంట్ మనకి ముఖ్యమైన కారణాలు విషయానికి వస్తే దాదాపుగా చాలా మందిలో కూడా PCODs కానివ్వండి, థైరాయిడ్ డిజార్డర్స్ కానివ్వండి చాలా మోస్ట్ కామనెస్ట్ రీజన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా FSH హార్మోన్ కానివ్వండి, LH హార్మోన్ కానివ్వండి, వీటిల్లో ఇబ్బందులు హెచ్చు తగ్గులు ఉండటం, లేదా ప్రొలాక్టిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండటం, లేదా AMH హార్మోన్ లెవెల్స్ బాగా హెచ్చు తగ్గులు ఉండటం, ఇవి కూడా మనకి ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తూ ఉంటాయి. అలాగే ట్యూబల్ బ్లాకేజెస్ కానివ్వండి, యూటరైన్ అనామలీస్ కానివ్వండి, లేదా లోవర్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రీజన్స్ కింద చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ 5% కూడా మనం కొన్ని కేసెస్ లో ఏ కారణం ద్వారా ఇన్ఫెర్టిలిటీ ఉంటుందని చెప్పలేం కూడా. దట్ ఈస్ కాల్డ్ ఇన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీని ట్రీట్ చేయడం మరింత కష్టతరం కాదంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మనకు రీజన్ తెలుస్తుంది అంటే మనం డైరెక్ట్ గా పోరాడచ్చు ఎందుచేత ఉంటుంది. మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉండటం ద్వారా మనకి ఆ పారామీటర్స్ మన కంట్రోల్లోకి వస్తున్నాయా, మళ్ళీ నార్మల్ రేంజ్ కి వస్తున్నాయా లేదా, అండ్ మెన్సెస్ సైకిల్ రెగ్యులరైజ్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. వేరే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీలో మెన్సెస్ రెగ్యులర్ గా ఉంటుంది, అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తున్నా కానివ్వండి మనకి ఎటువంటి పారామీటర్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది చెప్పలేం. కాబట్టి కొంతవరకు మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీని కొంతవరకు ట్రీట్ చేయడం కష్టంగానే చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క శరీర తత్వానికి తగినట్టుగా ఇస్తూ ఉంటాం కాబట్టి వీలైనంత వరకు మెన్సెస్ సైకిల్ అబ్నార్మాలిటీ కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ గా టైం కి జరిగే విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా కొంతవరకు ట్రీట్ చేయడం కూడా కష్టం అవచ్చు. తప్పకుండా అండి. ఎందుకంటే ఈ ఇన్ఫెర్టిలిటీకి రీజన్ మేల్స్ లో అన్నా ఉండొచ్చు, ఫీమేల్స్ లో అన్నా ఉండొచ్చు, లేదా బోత్ ఇద్దరిలో కూడా ఉండొచ్చు అనమాట. అందరూ కూడా మనం 33% కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళల్లోనే ఎక్కువ వస్తున్నాయి, వీళ్ళలో తక్కువ ఉంటుంది, భార్యలోనే ఎక్కువ తక్కువ అని మనం చెప్పలేం. సో కాకపోతే మనం ఇవాల్యుయేట్ చేసినప్పుడు అందుకని ఇద్దరిని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇద్దరిలో కూడా ఏమేమి పారామీటర్స్ దెబ్బతిన్నాయి అనే దాన్ని బట్టే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇద్దరికి అవసరం పడుతుందా లేదా ఒక్కొక్కరికి అవసరం అవుతుందా అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇద్దరిలో ఉన్నా కానివ్వండి, ఒకళ్ళు ఉన్నా కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ఇస్ ఇన్ఫెర్టిలిటీ. వాళ్ళ రీజన్ సాల్వ్ అయితేనే మనకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటారు? ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఒక్కసారి కూడా గర్భం రాకుండా మనకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ డిటెక్ట్ చేసినప్పుడు మనం ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటూ ఉంటాం. కొంతమందిలో ఏమవుతుంది అంటే వన్స్ గర్భం వస్తుంది కానీ సెకండ్ మంత్ లో కానివ్వండి, థర్డ్ మంత్ లో కానివ్వండి అబార్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అయ్యి మనం గర్భాన్ని ఇండ్యూస్ చేసి తీసేయాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి అనమాట. సో ఏదో ఒక ప్రయత్నం ద్వారా మనం ఈ ఇన్ఫెర్టిలిటీ ఒక్కసారి కన్సీవ్ అయ్యి మళ్ళీ తర్వాత ఫుల్ టర్మ్ కాకుండా మధ్యలోనే మనకి అబార్షన్స్ అయిపోయినప్పుడు మనం అలాంటి కేసెస్ ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట.
ప్రైమరీకి ఏవైతే కారణాలు అవుతాయో అవి కూడా సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి దారితీయచ్చు అంటారా? అంటే ఒకసారి అవి ట్రీట్ చేసుకుని ఒక ఇష్యూ అయిపోయాక సెకండరీ ఇష్యూకి వెళ్ళినప్పుడు అవే మళ్ళీ రీజన్ అవ్వచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీకి మనం ఇందాక చెప్పుకున్న కారణాల్లో మనం చాలా ప్రధానంగా చెప్తూ ఉంటాము, వాటికి ట్రీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అవే కారణాలు కొంతమంది కేసెస్ లో మనకి సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి కూడా దారితీసే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సాధారణంగా వన్స్ డెలివరీ అయినాక మళ్ళీ వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒక 2-3 ఇయర్స్ పాటు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ మీన్ వైల్ 2-3 ఇయర్స్ లో సేమ్ రీజన్స్ మళ్ళీ ఎగ్జాబరేట్ అవ్వచ్చు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మన వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోకపోతే, ఉదాహరణకి థైరాయిడ్ సమస్య ఉదాహరణకి తీసుకుంటే, మళ్ళీ విపరీతంగా గాయిట్రోజన్స్ తీసుకోవటం కానివ్వండి, విపరీతంగా మానసిక ఒత్తిడికి గురవటం లేదా శారీరక వ్యాయామం లేకపోవటం తోటి మళ్ళీ టీఎస్హెచ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ట్రీట్ చేసినాక దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాల్సి ఉంటుందో కూడా ఎడ్యుకేట్ చేస్తాం. బట్ స్టిల్ అందరూ ఫాలో కాకపోవచ్చు కూడా, చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో రీజన్స్ వస్తూ ఉంటాయి. అలాగే సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి చాలా వేరే రీజన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కొత్తగూడెం నుంచి నాగమణి గారు. నాగమణి గారు హలో. నమస్తే నాగమణి గారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నాకు సోరియాసిస్ ఉంది సార్. ఓకే, ఏమైతుందమ్మా, లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి? 3 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నానండి. ఓకే, హోమియోపతి వాడుతున్నాను. ఓకే, మరి తగ్గట్లేదండి, తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే ఓకే అమ్మా. సో లక్షణాలంతా దురదలు ఉండటం, పొట్టు రాలటం, ఎర్రటి మచ్చలు, పింక్ కలర్ ప్యాచెస్ ఉండటం, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయమ్మా. ఓకే అమ్మా. సో హోమియోపతి ఆల్రెడీ వాడుతున్నా అన్నారమ్మా. సోరియాసిస్ సమస్య చాలా మొండి సమస్య అమ్మా, దీర్ఘకాలికంగా ఉండే సమస్య. అందులోనూ ఇప్పుడు శీతాకాలం, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు సోరియాసిస్ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకసారి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రై చేసి చూడండి అమ్మా, వీటితో ఇంకా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మనం చాలా క్లాసికల్ గా ఈ అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతుంటామమ్మా. కాబట్టి ఒకసారి మీ నియరెస్ట్ బ్రాంచ్ ని అప్రోచ్ అవ్వండి, తప్పకుండా మీ సోరియాసిస్ కి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నానమ్మా. ఇలాగ సమదర్ కాసెస్ కూడా ఇన్ఫెర్టిలిటీకి దారితీయచ్చా? ఇప్పుడు థైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటాయి, డయాబెటీస్, సోరియాసిస్ ఇలాంటి సమస్యలు ఏమన్నా సమదర్ క్రానిక్ డిసీజెస్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఉదాహరణకి మనకి డయాబెటీస్ విషయంలో కూడా మనకి ఇన్ఫెర్టిలిటీస్ వచ్చే అవకాశం ఉంటా ఉంటుంది. సో దాంట్లో కూడా మనకి వన్స్ ఒకసారి కన్సీవ్ అయినాక కూడా మనకి డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ ఉండే అవకాశాలు ఉంటా ఉంటాయి. అలాగే బేబీకి కూడా ఐదర్ Type 1 diabetes ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ఈ పేషెంట్ ఈ ఓరల్ హైపోగ్లైసిమిక్స్ కానివ్వండి రకరకాల మందులు తీసుకోవడం ద్వారా బేబీకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి హైపో గ్లైసిమిక్ లెవెల్స్ తోటి డెలివరీ అవ్వటం, దాంతో బేబీ బరువు ఆశించిన మేర లేకపోవటం, లేదా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వటం, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా వరకునే ఉంటూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా, థైరాయిడ్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళలో కూడా మనకి బేబీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ని లైఫ్ స్టైల్ చేంజెస్ తో ఎంతవరకు అధిగమించవచ్చు? ఓవర్ వెయిట్ కానీ, స్ట్రెస్ కానీ, నిద్రలేమి ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చా? లేదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్, లేకపోతే రెగ్యులర్ గా అంటే మేల్ అయితే కొంచెం స్మోకింగ్ ఇలాంటివి ఉంటుంటాయి కదా, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు? తప్పకుండా అండి. పర్టికులర్ గా మనకి మేల్స్ విషయంలో మెయిన్ ఇన్ఫెర్టిలిటీకి రీజన్స్ మనం సెమెన్ అనాలిసిస్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. కానీ ఆ సెమెన్ అనాలిసిస్ అబ్నార్మల్ కావడానికి సింపుల్ స్మోకింగ్, ఆల్కహాల్ ఒక రీజన్ కావచ్చు, అలాగే ఒబెసిటీ ఒక రీజన్ కావచ్చు, అలాగే కొంతమంది చాలా వెచ్చటి ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటా ఉంటారు. అండ్ ఉదాహరణకి డ్రైవర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళలో కొంచెం టెంపరేచర్, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళలో వీటి కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే వారికోజిల్ కానివ్వండి, హైడ్రోజిల్ కానివ్వండి, కింద టెస్టిస్ కి వచ్చే ఇన్ఫెక్షన్స్ ద్వారా మనకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంటా ఉంటుంది. అలాగే టెస్టోస్టిరోన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం ద్వారా, లేదా పురుషుల్లో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ఎల్హెచ్ హార్మోన్ విపరీతంగా పెరగటం, లేదా ప్రోలాక్టిన్ లెవెల్స్ పెరగటం ద్వారా కావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా XY జీన్స్ ఉండాల్సింది, కాస్త XXY జీన్స్ కానివ్వండి, ఇలా జెనెటిక్ ఎబ్నార్మాలిటీస్ ఉండటం కావచ్చు, లేదా టెస్టిస్ కి ఏమైనా దెబ్బలు తగలటం కానివ్వండి, లేదా టెస్టిక్యులర్ గ్రోత్స్ కానివ్వండి, లైక్ సెరటోలైసెల్ సిండ్రోమ్ కానీ ఇలాంటి సిండ్రోమ్స్ వల్ల కూడా మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే లేడీస్ విషయంలో కూడా PCODs కానీ, థైరాయిడ్ కానివ్వండి, వీళ్ళల్లో మనం బేసిక్ గా బరువు పెరుగుతూ ఉంటారు, కాబట్టి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటా ఉంటాయి. అండ్ బేసిక్ గానే వంశపారపర్యంగా కూడా ఒబెసిటీ చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో దానివల్ల కూడా మనకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ చాలా ఎక్కువ
ఎక్కువ సేపు గంటల తరబడి కూర్చొని చేసే పనులే ఎక్కువ యువత ఇప్పుడు అలవాటు పడుతుంది. దానివల్ల కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ద్వారా కూడా మనకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కొల్లాపూర్ నుంచి గోవింద్ గారు. గోవింద్ గారు మేడం నమస్తే, చెప్పండి. హలో మేడం. నమస్తే అండి గోవింద్ గారు, చెప్పండి. గోవింద్ గారు నమస్తే అండి, చెప్పండి. మేడం నా చెంపకు అది వైట్ గా వచ్చింది మేడం. గోవింద్ గారు సమస్య ఏముంది, క్లియర్ గా కొంచెం చెప్పగలుగుతారా? సార్ నా చెంపకు అది ఇట్లా పొడవడలతో వచ్చింది సార్. తెల్లటి మచ్చలు, ఒకటే మచ్చ ఉందా లేదా చాలా మచ్చలు ఉంటున్నాయా? అంటే ఒక రెండు వచ్చినాయి సార్, రెండు మూడు వచ్చినాయి సార్. ఓకే ఓకే. ఇంకా వేరే లక్షణాలు, దురద ఉండటం, పొట్టు రావటం, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అట్లా లేదు సార్. ఓన్లీ అట్లా తెల్లకి వచ్చింది సార్ చెంప మీద. ఓకే అండి. అంటే బాగా మిల్కీ వైట్ ఉంటుందా అండి, పింక్ కలర్ ప్యాచ్ లాగా? సార్ చుక్కలు వచ్చినాయి సార్. ఓకే. సో మీరు చెప్తున్న హిస్టరీని బట్టి గోవింద్ గారు బొల్లి మచ్చలు ఏమన్నా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు, లేదా సోరియాసిస్ సమస్యన ఇంకా వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది మీరు చెప్పే హిస్టరీని బట్టే చెప్పలేం. ఒకసారి మీరు బ్రాంచ్కి వస్తే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మచ్చలు మనం చూడగలిగితే ఇంకా ఇది ఏ రకం మచ్చలు, ఎందుచేత వచ్చింది అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి. ఎనీవే స్కిన్ ప్రాబ్లమ్స్ కన్నిటికీ కూడా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదండి. ఒకసారి మీరు నియరెస్ట్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్ష చేసి మీకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి వాటికి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఎప్పుడైనా టెంపరీగా ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా డిస్కస్ చేద్దాం. డాక్టర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారితో సంతానలేమి సమస్యలకు స్త్రీలలో పురుషుల్లో ఏ కారణాలు ఉంటాయి, హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటాం. ఈ సమస్యలకు లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి వాటితోటి ఎంతవరకు అంటే కొంతవరకు అధిగమించవచ్చా, స్ట్రెస్ అవి తగ్గించుకోవడం వల్ల అలాంటి వాటితోటి? తప్పకుండా అండి. సో బికాజ్ ఇవన్నీ కూడా చాలా క్రానిక్ గా ఉండే ఇష్యూస్, ఇన్ఫెర్టిలిటీకి దారితీసే కారణాలు చాలా కాలికంగా మనిషిని పట్టిపీడిస్తూ ఉంటాయన్నమాట. వీటికి మన లైఫ్ స్టైల్ అవసరాలు చాలా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ కి అలవాటు పడిన వాళ్ళలో మనం ఎక్కువ చూస్తుంటాం, కాబట్టి మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అనమాట. అలాగే శారీరక వ్యాయామం కూడా, బరువు తగ్గడానికి మంచి మార్గం శారీరక వ్యాయామం అండి. చాలా మంది కూడా భోజనం చేయడం కానివ్వండి, లేదా ఫాస్టింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఈ డైటింగ్ అని చెప్పి. కానీ దాంతో మనకు అందాల్సిన పోషక విలువలు కూడా అందటం మానేస్తాయి, అది కూడా మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మంచి పోషక విలువల ఆహారం తీసుకొని దాన్ని శారీరక వ్యాయామం చేసుకుంటూ కనుక ఉంటే మనకి ఈ బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మగవాళ్ళలో విషయం చూసుకుంటే వీలైనంత వరకు చెడు వ్యసనాలని దూరంగా పెడితే కనుక మనకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ, వీర్య కణాల యొక్క కౌంట్ కానివ్వండి, మోటిలిటీస్ కానివ్వండి బాగా పెరిగే అవకాశాలు మనం చూస్తూ ఉంటామండి. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయమే. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటికి వాడే మెడిసిన్స్ వల్ల కానీ, లేదా పర్సే ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడైనా ట్రాన్సియంట్ గా ఇన్ఫెర్టిలిటీ ఎదురయ్యే రిస్క్ ఉంటుందా? తప్పకుండా అండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ డయాబెటిక్ విషయంకే వస్తే చాలా మంది కూడా, కొంతమంది ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమందిలో గెస్టేషనల్ డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా రకరకాల ఓరల్ హైపోగ్లైసెమిక్స్ కానివ్వండి, ఇన్సులిన్ కానివ్వండి తీసుకునే అవకాశం ఉంటా ఉంటుంది. దానివల్ల మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే మనకి ఈవెన్ డెలివరీ అయ్యి ప్రాపర్ గా బేబీ బయటికి వస్తేనే మనం ఆ ప్రాబ్లం లేదని, ఈవెన్ చాలా రకాల మందుల ద్వారా, కొంతమందికి కిడ్నీ సమస్యలు కానివ్వండి, లివర్ సమస్యలు ఉన్నప్పుడు, అలాగే కొన్ని కోయాగ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళల్లో కన్సీవ్ అయినా కానివ్వండి మధ్యలోనే సెకండ్ మంత్, థర్డ్ మంత్ లో అబార్షన్స్ అయిపోయే అవకాశాలు ఉంటా ఉంటాయి. వాళ్ళని కూడా మనం ఇన్ఫెర్టిలిటీ కపుల్ అని అంటూ ఉంటాం. సో అలాంటి ఇన్ఫెర్టిలిటీ కపుల్స్ ని డీల్ చేసేటప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో ఉండే కండిషన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎటువంటి మందులు వాడుతున్నారు అనేది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ మందుల్ని మనం అవాయిడ్ చేయలేము కూడా, ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు వాటి యొక్క ప్రభావం పిండం మీద పడకుండా మనం ఇన్ఫెర్టిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాలను కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అలాంటి టఫ్ కేసెస్, కొన్ని క్రిటికల్ కేసెస్ కూడా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో వస్తూనే ఉంటాయండి. అలాంటివి కూడా మంచి సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి మన దగ్గర. మాధవి గారు కాల్. మాధవి గారు నమస్తే, చెప్పండి. అయితే నాకు మైగ్రేన్ నొప్పి ఉందండి. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా, లక్షణాలు ఏముంటున్నాయి? మైగ్రేన్ అంటే తలనొప్పి చాలా రకాలు ఉన్నాయి, మీకు ఎలా ఉంటుంది తలనొప్పి? తలనొప్పి లెఫ్ట్ సైడ్ వస్తుందా, రైట్ సైడ్ వస్తుందండి. ఓకే,
రైట్ సైడ్ వస్తుంది, వచ్చినప్పుడు చాలా వామిటింగ్స్ అవుతాయండి, మొత్తం ఇట్లా పచ్చగా గ్రీన్ కలర్ లా పడతా ఉంటది. ఓకే అమ్మా, వాంతులు అయితే తలనొప్పి తగ్గుతుందమ్మా? వాంతులు అయినా కానీ అలాగే కంటిన్యూ అయితే ఉంటుందా? వాంతులు అయినాక తగ్గుతుందండి, ఎక్కువ కాదు ఇక, వాంతులు అయితే అంటే తగ్గిపోతా ఉంటదండి. ఓకే, ఎంత కాలంగా ఉంటుందమ్మా ఈ సమస్య? ఒక 3-4 ఇయర్స్ నుండి ఉంటానండి. అయితే మొన్న ఒక 4 నెలల క్రితం 3 నెలలు వరుసగా హోమియోపతి మందులు వాడినా అండి. ఓకే, అయితే కానీ తగ్గట్లేదు. ఓకే అమ్మా, ఓకే. ఇంకా వేరే మందులు ఏమైనా వాడుతున్నారా అమ్మా? అంటే మెన్సెస్ కంట్రోల్ చేయడానికి కానివ్వండి, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అలాంటివి ఏమైనా వాడుతున్నారా? వాడుతున్నారా అమ్మా? ఇప్పుడేం వాడట్లేదండి ప్రజెంట్. ఓకే ఓకే అమ్మా, ఓకే. సాధారణంగా మైగ్రైన్ హెడ్ ఎక్స్ మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటామమ్మా, పార్శ్వ తలనొప్పులు ఒకవైపే ఉంటూ ఉంటాయి. మీరు చెప్పిన లక్షణాలు కూడా మైగ్రైన్ ని సజెస్టివ్ గానే ఉన్నాయి. కానీ మైగ్రైన్ కి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారానే మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందమ్మా. ఆల్రెడీ హోమియోపతి వాడుతున్నా అన్నారు, ఖచ్చితంగా హోమియోపతి తోటి మైగ్రైన్ కి శాశ్వత పరిష్కారం చూపెట్టచ్చు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే మనం ఈ అడ్వాన్స్డ్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఫలితాలు చాలా మంచిగా రాబట్టగలుగుతున్నామమ్మా. అండ్ గతంలో మీరేమన్నా ఓసీపీ పిల్స్ కానివ్వండి ఇలాంటివి వాడుంటాం వల్ల కూడా మీకు ఈ మైగ్రైన్ హెటెక్స్ ప్రిసిపిటేట్ అవుతూ ఉండొచ్చు. సో వాటిని దృష్టిలో ఉంచుకొనే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ కి రండమ్మా, ఇంకా ప్రాపర్ కేసు అంతా, అసలు మైగ్రైన్ రావడానికి గల కారణాలు ఏమున్నాయి, వాటి తీవ్రత ఎంత ఉంటుంది, నెలలో ఎన్నిసార్లు వస్తుంది, ఇంకా లక్షణాలు వివరాలు కూడా క్లియర్ గా తెలుసుకొని మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందమ్మా. మంచిగా రిజల్ట్స్ ఏ వస్తాయి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీరు ఒకసారి బ్రాంచ్ కి వస్తే మీకు క్లియర్ గా వివరించడం జరుగుతుంటుందమ్మా. ఈ సమస్యలన్నిటికీ హోమియోలో పరిష్కారం ఉంటుందంటారా? కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయా హోమియోలో, ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీలో కానీ వీటిలో ఏమైనా? లేదండి, ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీస్ ని రెండింటినీ కూడా మనం హోమేకేర్ ఇంటర్నేషనల్ లో చాలా సక్సెస్ఫుల్ గానే డీల్ చేస్తూ ఉంటామండి. సో కొన్ని సందర్భాలలో ఏమైతుంది అంటే రిపీటెడ్ గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అయ్యి సాల్పింజెక్టమీస్ అలాంటివి అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి కేసెస్ మనకి అసలు హోమియోపతి పరిధిలోకి రానేటివి మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో అసలు కేసు ఎలా ఉంది, వాళ్ళ రీజన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించుకొని ఉన్నారు, ఇంకేమన్నా అవసరం పడతాయా అనేటివి మనం వాళ్ళ యొక్క హిస్టరీని బట్టి ఆధారపడుతూ ఉంటుంది అనమాట. కొంతమంది రకరకాల కారణాల ద్వారా మనకి ఇలా నేను చెప్పినట్టు ఆర్గన్ ల్యాకింగ్ ఉన్నప్పుడు, ఆల్రెడీ అంటే ట్యూబ్స్ రెండు లేవు అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనం చేసేటివి ఏమి ఉండవు, ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్ అనేటివి ఫాలో అవ్వం అనమాట. సో అసలు ముందు ఆ ఇన్ఫెర్టిటీ కేసు హోమియోపతి పరిధిలోకి వస్తుందా రాదా అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ డిసైడ్ చేసినాక వన్స్ స్కోప్ ఉంది అంటే ఖచ్చితంగా చాలా మంచి సక్సెస్ రేటే ఉంటుందండి. ఓకే, ఎంతకాలం వాడితే పరిష్కారం లభిస్తుంది? కొంతమందికి ఇంకా ఇంతకాలం అయిపోయాకే హోమియోలో ట్రీట్మెంట్ లేదని పంపించే సందర్భాలు ఉంటాయి. చాలా అరుదుగా చూస్తామండి, ఎందుకంటే మ్యాక్సిమం కేసెస్ మనం మంచి రిజల్ట్స్ ఏ వస్తున్నాయి అనమాట. కానీ చాలా సందర్భాల్లో పేషెంట్లు ఎలా ఉంటారంటే మనకి ఈవెన్ పీక్ స్టేజెస్ లో కూడా వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ స్టార్ట్ అయ్యి లైక్ 40+ ఏజ్ గ్రూప్ లో వస్తూ ఈవెన్ FSH లెవెల్స్ కూడా విపరీతంగా ఉంటాయి, ఆల్మోస్ట్ మెనోపాజ్ కి దగ్గరలో ఉంటా ఉంటారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం చెప్పలేని పరిస్థితులు ఉంటా ఉంటాయి అనమాట. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం మెనోపాజ్ స్టేజ్ లోకి లేనంత వరకు మనం ట్రై చేయొచ్చు ఇన్ఫెర్టిలిటీని ఓవర్కమ్ చేయడానికి. ఈవెన్ అలాంటి కేసెస్ లో కూడా మనం చాలా సందర్భాల్లో సక్సెస్ తెచ్చిన కేసెసే ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి అలా ఇర్రివర్సిబుల్ చేంజెస్ లేవన్నంత వరకు వీ కెన్ ట్రీట్ దెమ్. రామారావు గారు కాల్. రామారావు గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా మేడంకి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతూ వస్తున్నాయి మేడం, 10 డేస్ 1 వీక్ అట్లా. ప్లేట్లెట్స్ అండి? ప్లేట్లెట్స్ సార్. ఓకే, జ్వరం ఉంటుందా? జ్వరం ఏమి ఉంటలేదు, నార్మల్ గానే ఉంటుంది. ఓకే, ఈ ప్లేట్లెట్స్ 1 వీక్ క్రితం 1,94,000 ఉన్నాయండి. ఓకే, నిన్న చూపిస్తే 66,000 ఉంది. ఓకే అండి, ఆ 1,94,000 ఎంత కాలం కిందట ఉందండి? అప్ అండ్ డౌన్ అవుతున్నాయండి, ఆల్రెడీ స్టెరాయిడ్స్ వాడుతున్నాం. ఓకే, అయినా కానీ కంట్రోల్ అవ్వలేదు సార్, 1 మంత్ 2 మంత్స్ ఇచ్చారు కానీ అది 40 MB 30 MB 20 అలా ఇచ్చారు, అది డౌన్ అయ్యే ముందుకి అంటే 40 నుంచి 30 MB వచ్చేసరికి మళ్ళీ కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ప్లేట్లెట్స్ డ్రాప్ అవ్వటం కేవలం 2-3 నెలల నుంచి అండి, లేదా 10 రోజుల నుంచి అవుతుందా? 2-3 నెలల నుంచి. 2-3 నెలల నుంచి. ఓకే, ఏమైనా అధికంగా రక్తస్రావం వచ్చింది 9th మంత్ లాగా. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి, హిస్టరీ చెప్పండి. 9th మంత్ లో వచ్చింది, తర్వాత డెలివరీ అయింది, నార్మల్ స్టెరాయిడ్స్ వాడారు, బౌన్స్ పెరిగి నార్మల్ డెలివరీ మళ్ళీ మెడిసిన్ కంటిన్యూ చేశారు, అయినా కానీ ఇప్పటికీ అలాగే అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది.
ఓకే 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 అండి. సాధారణంగా అందరూ కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతున్నాయంటే మనం మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, వైరల్ ఫీవర్స్ లో మనం చూస్తుంటాం. బట్ కొన్ని రేర్ కేసెస్ కూడా ఉంటున్నాయండి. ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ ప్యూర్పురా ఐటీపీ అంటారు అనమాట. సో దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ప్లేట్లెట్ కణాలు నాశనం అయిపోతూ ఉంటుంది. అంటే మన రోగ నిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేసి ప్లేట్లెట్ ని నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. అలా ప్లేట్లెట్లు నాశనం అయిపోవడం ద్వారా మనకి చాలా పర్యవసనాలు చూడాల్సి వస్తుంటుంది. బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉండటం, గమ్స్ చిగురు నుంచి బ్లీడ్ అవ్వటం, లేదా మెన్సెస్ టైంలో అధికంగా రక్తస్రావం అవ్వటం, ఎక్కడన్నా శరీరంలో ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలాంటి రేర్ డిజార్డర్స్ కి కూడా మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తోటి మనం మీ రోగ నిరోధక శక్తి ఏదైతే అధిక బిహేవ్ చేస్తుందో మనం దాన్ని అదుపు చేసే అవకాశాలు మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తోటి చేయొచ్చు. ఒకసారి మీ హిస్టరీ అంతా కూడా మీ ఫైల్ కానివ్వండి, మీ పాత ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అదంతా హిస్టరీ తీసుకొని మీరు పేషెంట్ తీసుకొని రాగలిగితే మనం హెల్ప్ చేసే అవకాశం కూడా ఉందండి. హోమియో ట్రీట్మెంట్ తో పాటు ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు అంటే బెటర్ రిజల్ట్స్ రావడానికి? ముఖ్యంగా మేనేజ్మెంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు కానివ్వండి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంటుందన్నమాట. సో ఎక్కువగా ఇంకా వెయిట్ గెయిన్ కాకుండా బరువుని ప్రేరేపితం చేసే ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకి హై ఫ్యాట్ డైట్, హై జంక్ ఫుడ్ కానివ్వండి, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ని వీలైనంత వరకు మనం ఎంత తగ్గించుకుంటే అంత బెస్ట్ అనమాట. డైలీ రెగ్యులర్గా మనకి ఒక 30 to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ, యోగా కానివ్వండి, ఏరోబిక్స్ కానివ్వండి, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది, సో అవి చేసుకోవచ్చు. అలాగే అసలు ఈ ఇన్ఫెర్టిలిటీకి ఏం కారణాలు ఉన్నాయి, లైక్ థైరాయిడ్ లాంటిది ఏమైనా ఉంటే థైరాయిడ్కి సంబంధించిన డైట్, అలాగే డయాబెటిక్స్ ఏమైనా ఉంటే డయాబెటిక్ సంబంధించిన డైట్, ఉదాహరణకి గాయిట్రోజెన్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, సోయాబీన్స్, మీల్ మేకర్, ఇలాంటి వాళ్ళు థైరాయిడ్ పేషెంట్లు తీసుకోకూడదు. సో దానికి సంబంధించిన డైట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి అసలు రీజన్ ఏముంది అనే దాన్ని బట్టి డైట్ ప్లాన్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనండి డాక్టర్ సందీప్ గారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, ప్రైమరీ సెకండరీ కాజెస్ ఎలా ఉంటుంటాయి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం అండ్ హోమియో ట్రీట్మెంట్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్.